స్టీల్ ప్లాంట్ గత రెండు టర్మ్స్ గా నన్ను నామినేట్ చేయడంతో నాకు ఈ సొసైటీకి సేవ చేయడానికి అధిక అవకాశం కలిగింది. ఈ సొసైటీ ముఖ్యమైన ఇది ఏంటంటే 16,000 మంది మెంబర్స్ తోటి 10 కోట్ల మూలధనంతో నడుస్తూ 0 బ్యాడ్ డెట్స్ తోటి కంపెనీ చక్కటి 26% నుంచి 33% వరకు డివిడెండ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఇవ్వడం జరిగింది. ఈ సొసైటీకి మంచి స్టేట్లోనే మంచి నేమ్ ఉంది అండ్ 0 బ్యాడ్ డెట్స్తో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నడవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇదంతటికి కారణం సభ్యులు అండ్ మేనేజ్మెంటు. మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు చెబుతూ నేను ముగిస్తున్నాను. నేను ఈ సంస్థలో 1999 నుంచి డైరెక్టర్గా నామినేట్ అయ్యి కొనసాగుతున్నాను. ఈ సంస్థ పురోగతిలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉంది. అయితే ముఖ్యంగా ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంస్థ ప్రొడక్టివిటీకి ఒక ఆదర్శమైన సంస్థ. అంటే మేము అతి తక్కువ మ్యాన్ పవర్తో అతి ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తూ లాభాలు ఆర్జించడంలో ప్రధాన పాత్ర వహించింది. ఇంకోటి ఏంటంటే ఇలా పనిచేయడానికి ముఖ్య కారణం ఐటీ తాలూకా లెవరేజ్ బాగా వాడుకున్నాం మేము. సో ప్రతిదీ కంప్యూటరైజ్ చేసి ప్రతి యాక్టివిటీ కంప్యూటరైజ్ చేసి మ్యాన్ పవర్ను ఆప్టిమంగా యూటిలైజ్ చేస్తూ మా సంస్థ తాలూకా ప్రతి వ్యక్తి తాలూకా మా సంస్థలో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా అంకితభావంతో పనిచేయడంతో ఈ సంస్థ ఈ ప్రోగ్రెస్ సాధించింది. ఆల్రెడీ రామస్వామి గారు చెప్పారు చాలా లాభాలు ఆర్జించాము, చాలా టర్న్ ఓవర్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకప్పుడు మనకి 10 కోట్లు 20 కోట్లు టర్న్ ఓవర్ ఉన్నది స్టార్టింగ్లో, ఇప్పుడు 350 కోట్లు టర్న్ ఓవర్కి వెళ్ళింది. అలాగే లోన్ కూడా ఒకప్పుడు 15,000 నుంచి మొదలైన లోను ఈ రోజున 650,000 రూపాయల దాకా ఇస్తున్నాము. ఇవన్నీ సాధ్యమయ్యాయి కేవలం సొసైటీ మొదటి నాడు ఎంత మ్యాన్ పవర్ ఉందో ఆల్మోస్ట్ అదే ఒకడిద్దరిని యాడ్ చేసుకుని మనం ఇన్నాళ్ళు ఈ ప్రోగ్రెస్ సాధించాము. ఇది మేనేజ్మెంట్ సహకారము, సభ్యుల సహకారము, స్టాఫ్ సహకారంతోనే సాధ్యమైంది. ధన్యవాదాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఉక్కునగరంలో నేను డైరెక్టర్గా 2016 సెప్టెంబర్ 10వ తారీఖున జరిగిన ఎన్నికల్లో గెలిచాను. అందరూ కలిసి ఎన్నుకున్నారు. ఈ సొసైటీలో డైరెక్టర్గా పనిచేయడం అనేది ఒక గర్వకారణం. ఎందుకనంటే దీంట్లో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మాత్రమే సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం 16,200 మంది సభ్యులున్నారు, రిటైర్ అవుతున్నారు, రిటైర్ అయిపోయిన సభ్యత్వం క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు ఈ సొసైటీలో సంఘ సభ్యులుగా నమోదు చేయబడతారు, వాళ్ళు చేరుతున్నారు. ఆ రకంగా చూసినప్పుడు 16,000 మంది సుమారు ఈ సంఘంలో నిరంతరం సభ్యులుగా ఉంటున్నారు. ఇక్కడ ఈ సొసైటీ యొక్క లక్ష్యాలు ఏమిటంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అనేటువంటిది సహకార రంగంలో ఉన్నటువంటిది. ఈనాడు కమర్షియల్ బ్యాంక్స్, తర్వాత డిఫరెంట్ బ్యాంక్స్ వస్తున్న తరంలో అక్కడ ఉన్నటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒక సహకార సొసైటీ దినదిన ప్రవర్ధమానం అవుతున్నది అంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటు, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వీరిద్దరి సహకారంతో ఈ సొసైటీ దినదిన ప్రవర్ధమానం అవుతున్నది. ఇది ఒక పాయింట్. తర్వాత ఈ సొసైటీలో సభ్యులుగా చేరిన తర్వాత ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి చెప్తాను. ఒకటి థ్రిఫ్ట్ డిపాజిట్. ఇది థ్రిఫ్ట్ అంటేనే పొదుపు. ఈ థ్రిఫ్ట్ డిపాజిట్ కనీసంగా 500 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ప్రతి నెల జమ చేసుకోవచ్చు. ఇది శాలరీ ద్వారా రికవర్ చేయబడుతుంది. రెండవది వాలంటరీ థ్రిఫ్ట్ డిపాజిట్. ఇది 10 రూపాయల దగ్గర నుంచి 9,900 రూపాయల వరకు గౌరవ సభ్యులు దీంట్లో ఈ స్కీమ్లో చేరవచ్చు. మూడవది ఫిక్స్డ్ డిపాజిట్. ఇది ప్రస్తుతం సంవత్సరానికి 6,00,000 రూపాయల చొప్పున మనం తీసుకోవడం జరుగుతుంది ఫిక్స్డ్ డిపాజిట్. తర్వాత ఈ మూడు కాకుండా లోన్లు, మేము 2 రకాలైనటువంటి లోన్లు మనం ఇస్తాము. ఒకటి మెయిన్ లోన్, ఇది 650,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. దీనికి ష్యూరిటీదారులుగా మన సంఘ సభ్యులే ఉంటారు, 3 ష్యూరిటీదారులుగా ఉంటారు. అలాగే రెండవది మీడియం టర్మ్ లోన్, ఇది 3 సంవత్సరాలకి పరిమితంగా మనం 2,00,000 రూపాయల వరకు మనం ఈ మీడియం టర్మ్ లోన్లో ఇస్తాము. దీనికి 2 ష్యూరిటీదారులు ఉంటారు. ఈ ష్యూరిటీదారులు అంటే ఎవరో కాదు, మన
స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీసే గౌరవ సభ్యులై ఉండాలి, సొసైటీలో మెంబర్షిప్ అయి ఉంటే చాలు. ఇది ఫ్రెండ్స్ నడిపేటువంటి స్కీముల గురించి. తర్వాత ఈ బెనిఫిట్ ఏమిటి సొసైటీలో చేరిన తర్వాత అనంటే, వీళ్ళకి మనం ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్ సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ఉంది, అలాగే సూపరాన్యుయేషన్ బెనిఫిట్ స్కీమ్ ఉంది. ఈ రెండు స్కీములు నడుస్తాయి. సూపరాన్యుయేషన్ బెనిఫిట్ స్కీమ్ అంటే సంఘంలో పనిచేసిన అన్ని సంవత్సరాలకి సంవత్సరానికి 750 రూపాయలు చొప్పున అతను సంఘంలో ఎన్ని సంవత్సరాలు అయితే సభ్యుడిగా ఉంటాడో అన్ని సంవత్సరాలతో మల్టిప్లై చేసి మనం రిటైర్మెంట్ అప్పుడు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఈ సొసైటీలో వచ్చినటువంటి ప్రతి సంవత్సరం వచ్చినటువంటి లాభాలను డివిడెండ్ రూపంలో మనం గౌరవ సభ్యులకి కేటాయిస్తాం. ఈ డివిడెండ్లు లాస్ట్ 2-3 ఇయర్స్ మేము మేనేజింగ్ కమిటీగా వచ్చిన దగ్గర నుంచి 32%, 33%, మళ్ళీ ఈ సంవత్సరం కూడా 33% ప్రకటించడం జరుగుతున్నది. అంటే 33% అంటే ఏమిటంటే గౌరవ సభ్యుల యొక్క షేర్ క్యాపిటల్లో 33% ఇస్తాం. షేర్ క్యాపిటల్ 7,500 రూపాయలు. 7,500 రూపాయలు 33% అని అంటే ఆల్మోస్ట్ 2,450 రూపాయలు దాదాపు ప్రతి సంవత్సరం అతని లాభాల్లో వాటాన్ని అతను అందుకుంటాడు. అతను పెట్టినటువంటి షేర్ క్యాపిటల్ 3 సంవత్సరాలలో అతనికి తిరిగి వస్తుంది. సో ఇది ఆ రకంగా లాభాలు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నటువంటిది. ఇక సూపరాన్యుయేషన్ బెనిఫిట్ ఫండ్ ఇందాకనే చెప్పాను, 750 రూపాయలు ప్రతి సంవత్సరము అతను గౌరవ సభ్యులుగా ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు మల్టిప్లై చేసి సూపరాన్యుయేషన్ బెనిఫిట్ ఫండ్గా మనం కేటాయిస్తాం. ఇందాక చెప్పినటువంటి డివిడెండ్ని అతను ఐచ్ఛికంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్లో ఉంచుకోవచ్చు, లేదా ఎప్పటికప్పుడు అతను విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్లో ఉంచుకున్నట్టయితే అతను రిటైర్మెంట్ అయినప్పుడు థ్రిఫ్ట్ డిపాజిట్కి ఎంత వడ్డీ అయితే ఇస్తామో, అంటే ఇప్పుడు ప్రస్తుతం 11.25% వడ్డీ ఇస్తున్నాం, అదే లోన్ల మీద అయితే 11.5% వడ్డీ తీసుకుంటున్నాం, అంటే మార్జిను 0.25%. ఈ 0.25%తోనే ఈ సొసైటీ యొక్క అభివృద్ధి ఆధారపడి ఉన్నది. ఆ రంగ గౌరవ సభ్యులందరూ సహకరిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా ఎప్పటికప్పుడు మాకు గౌరవ సభ్యుల దగ్గర నుంచి ఈఎంఐలు కట్ చేసి మాకు ఇస్తున్నది. సో దీనికి మేనేజ్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి, ఇది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ట్రిప్ అండ్ గేట్ సొసైటీ స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం నందు CA2 ప్యానల్ నుంచి 2011లో మొట్టమొదటిసారిగా వెంకటం అనేది జరిగిందండి. నేను అప్పుడు 10/9/1986లో మొట్టమొదటిసారిగా సొసైటీ 476 మంత్ ప్రారంభించిన సొసైటీ రాష్ట్రంలోనే అతిపెద్ద సొసైటీగా ఎలుగొందినది. ఏ గ్రేడ్ సొసైటీగా ప్రతి సంవత్సరం ఆడిటింగ్ వర్గీకరణలో ఏ గ్రేడ్ సంపాదించుకోవటం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సొసైటీలో మేనేజింగ్ కమిటీలో నేను వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. ప్రస్తుతం ఈ సొసైటీ నందు సొసైటీకి 3 బెస్ట్ వర్కింగ్ అవార్డ్స్ రావడం అనేది జరిగింది. 1996లో సారి, 1998లో సారి, 2012లో సారి 3 సార్లు ఈ సొసైటీకి అత్యుత్తమ బెస్ట్ వర్కింగ్ సొసైటీగా పేరొందిందండి. అలాగే 2016లో బెస్ట్ వర్కర్ అవార్డు కూడా స్టాఫ్కి చీఫ్ మేనేజర్ సుందర్రావు గారికి ఏపీ గవర్నమెంట్ నుంచి అవార్డు కూడా రావడం అనేది జరిగిందండి. ఈ సొసైటీకి మెయిన్ ఏంటంటే అందరూ ఒకరి కోసం అందరూ కోసం ప్రతి ఒక్కరైన సహకార సూత్రంతో ఎంతో అందరూ మేనేజింగ్ కమిటీగా మేము అందరం శిక్షితతో ఉండి ఈ అతిపెద్ద పెద్ద సొసైటీకి మేము సేవలు చేస్తున్నందుకు మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సొసైటీని మరింత ముందుకు అభివృద్ధి తీసుకెళ్తామని ముందే దృఢ సంకల్పంతో ఈ సొసైటీని తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా మంచి చట్టాల కన్నా మంచి వారి పరిపాలనే మంచిదని చెప్పినటువంటి అరిస్టాటిల్ గారు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కాబట్టి మంచిగా పరిపాలే ఏదైతే మేనేజ్మెంట్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ అత్యుత్తమ సేవలు అందిస్తారని వారు చెప్పిన సేవల ప్రకారంగా ఈ పని చేసుకుంటూ అటు స్టాఫ్కి విషయంలో కానీ మేము మేనేజింగ్ కమిటీలో ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ప్రతి 6 మాసాలకు జనరల్ బాడీ కండక్ట్ చేసుకుంటూ అలాగే ఏదైతే మన సహకార ఆఫీసర్ మన కోఆపరేటివ్ ఆఫీసర్స్ తోటి కానీ ప్రతిసారి మేము వారు ఏదడిగినా సరే ఏదైనా ఆడిటింగ్ అలాగే మన ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ ప్రతిదీ పారదర్శకతతో అన్ని లెక్కలు చూసి చేయటం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ గిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీలో సెక్రటరీగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ప్రత్యేకంగా గిఫ్ట్ అంటేనే పొదుపు. మనం ఏదైతే సంఘంలో ఉన్న సభ్యులకి పొదుపు అనేది అవగాహన చేయడం కోసం అలాగే పొదుపు ఎక్కువ
చేయడం కోసం అని చెప్పి అవగాహన సదస్సు అనేవి పెట్టడం జరుగుతూ ఉంది. దీని సందర్భంగానే మన దగ్గర థ్రిఫ్ట్లో వాలంటరీ డిపాజిట్ అనేది మన దగ్గర థ్రిఫ్ట్ డిపాజిట్గా మనం పొదుపు చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే రెండవదిగా థ్రిఫ్ట్ డిపాజిట్ టీడీ అంటాం. ఈ టీడీకి సంబంధించి మనం డిపాజిట్ అనేది ఇక్కడ థ్రిఫ్ట్లో పొదుపు చేసుకునే దాంట్లో మొట్టమొదటిగా 500 నుంచి 6000 వరకు పొదుపు చేసుకునే అవకాశం ఉంది. ఈ థ్రిఫ్ట్ డిపాజిట్ అనేది పొదుపులో 11.25% వడ్డీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టేట్లోనే ఈ మన సొసైటీలో ఇచ్చినంత థ్రిఫ్ట్ డిపాజిట్కి ఇచ్చినంత వడ్డీ అనేది ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. అలాగే వాలంటరీ డిపాజిట్కి మనం 10% వడ్డీ అనేది ఇస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఏంటంటే 500 రూపాయల నుంచి 9900 వరకు కూడా మన దగ్గర పొదుపు అనేది చేసుకోవచ్చు. ఈ అవకాశం కూడా ఉంది. అలాగే సభ్యుల యొక్క సౌకర్యార్థం మన దగ్గర డిపాజిట్లు అనేవి సేకరించి అలాగే దాని ద్వారా వచ్చే డబ్బుల్ని మళ్ళీ మన ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మెయిన్ లోన్ అనేది మనం ఇప్పుడు ప్రజెంటు 650000 అనేది ఇస్తూ ఉన్నాం. దానికి వడ్డీ 11.5% అనేది వడ్డీ వసూలు చేస్తూ ఉన్నాం. అలాగే ఎడ్యుకేషన్ లోన్ అనేది దాన్ని మీడియం టర్మ్ లోన్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఇస్తున్నాము. దానికి సంబంధించి ఏంటంటే 2 లక్షల రూపాయలు అనేది ఇస్తున్నాము. దానికి కూడా సేమ్ ఇంట్రెస్ట్ 11.5 అనేది వసూలు చేస్తూ ఉన్నాం. ఈ రెండూ కూడా ఏదైతే కార్మికులు ఎక్కువ మంది వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే థ్రిఫ్ట్లో పొదుపు అనేది చేసుకునే వాడి యొక్క సంఖ్య అనేది చాలా అధికంగా ఉంది. దీంట్లో 16000 మంది సభ్యులు ఉంటే 16000 మంది కూడా పొదుపు అనేది చేసుకుంటా ఉన్నారు. అలాగే ఈ పొదుపు చేసుకోవడమే కాకుండాను మనం ఏదైతే ఈ సొసైటీ ద్వారా అనేక మందికి ఈ సొసైటీ మెంబర్స్కి సేవలు అందిస్తూ ఉన్నాం. ఆ సేవల్లో భాగంగానే మన యొక్క అనేక సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నాం. దీంట్లో పర్టికులర్గా మన సొసైటీలో తక్కువ మంది స్టాఫ్తో ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే మా మేనేజర్ గారు సుందరరావు గారు ప్లస్ స్టాఫ్ సభ్యులు 5 దీనిలో దామోదర్ రెడ్డి అలాగే అప్పారావు గారు రామలింగేశ్వరరావు గారు అలాగే ప్రవీణ్ కుమారు కనకరాజు అని స్టాఫ్గా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. 16200 మందికి కూడా ఈ తక్కువ మంది స్టాఫ్తో మేము వర్క్ అనేది చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ స్టేట్లో ఇంత తక్కువ మందితో ఈ సేవలు అందించడం అనేది మన సొసైటీకి చెల్లింది. సహకార రంగంలో అనేక సొసైటీలు ఈరోజు ఈ గవర్నమెంట్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మూతపడుతున్న సమయంలో మన సొసైటీని దినదిన అభివృద్ధి చెంది మనకి సొసైటీలో డివిడెండ్ కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ఇస్తున్న డివిడెండ్ని మరు సంవత్సరం వచ్చేసరికి డివిడెండ్ లాభం అనేది ఎక్కువగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఏ రోజు కూడా డివిడెండ్ తగ్గించడం అనేది జరగలేదు. ఆ రకంగానే మనం ఈ గత సంవత్సరం 33% డివిడెండ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే మన సొసైటీ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరికి కూడా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే అండి, నా పేరు వైకుంఠరావు అండి. బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి సిఐటి ప్యానల్ తరఫున ఒక డైరెక్టర్గా నేను నామినేట్ అయ్యానండి. అయితే ఈ మన స్టీల్ ప్లాంట్ థ్రిఫ్ట్ అండ్ క్రియేట్ సొసైటీలో అనేకమైన స్కీమ్లు ఉన్నప్పటికీ కూడా సభ్యుడికి రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆనందాన్నిస్తాయండి. రిటైర్మెంట్ తర్వాత సూపరాన్యుయేషన్ బెనిఫిట్ స్కీమ్ అనే ఒకటి ఉందండి మన సొసైటీలో. అది దానికి ఒక ఫండ్ క్రియేట్ అవుతుందండి. మనకు వచ్చిన లాభాల్లో, సొసైటీకి వచ్చిన లాభాల్లో 20% పక్కకి ఉంచి అది సభ్యునికి రిటైర్ అయిన తర్వాత సభ్యుడు జాయిన్ అయిన సభ్యత్వం తీసుకున్న కాలం నుంచి రిటైర్ అయినంత వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరం 750 రూపాయలు చొప్పున లెక్కించి ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆ డబ్బులు ఇవ్వబడుతుందండి. అలాగే తను జీవితాంతం గుర్తుంచుకునే రకంగా ఒక మెమెంటో కూడా ఆయనకి ఇవ్వబడుతుందండి. మెమెంటోతో పాటు ఒక డిన్నర్ సెట్ కూడా ఇచ్చి ఆయనకి రిటైర్మెంట్ తర్వాత సత్కరించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. నేను 2008లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను సార్. లాస్ట్ టైము సేటు ప్యానల్ నుంచి నాకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారండి. ఇస్తే నేను ఆ ప్యానల్లో గెలిచాను. సొసైటీలో డైరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నాను సార్.
అయితే మన సొసైటీలో అనేకమైన మార్పులు అయితే తీసుకొచ్చారు, అన్ని చేసుకొచ్చారండి. అలాగే ఆ మెరిట్ అవార్డ్స్ అనేది ఒకటి పెట్టారండి. ప్రతి ఇయర్ కూడా మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఎవరైతే బాగా ఉద్యోగార్హతలో మంచి మార్కులు ఎవరైతే వచ్చాయో ప్రతి ఒక్కరు కూడా మెరిట్ అవార్డు అనేది మేము ఇస్తున్నాం అండి. అందులోనే ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటి, ఎన్ఐటి మొత్తం అన్ని కలిపి ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చిన అందరికీ కూడా మేము బహుమతులు ఇస్తున్నాం అండి. అలాగే ఓ సర్టిఫికేట్ వాళ్ళకి ఒక అంటే వాళ్ళకి ప్రతిభను గుర్తించి మేము ఒక కొంత అమౌంట్ చెక్ రూపంలో ఇస్తున్నామండి. అలాగే పేరెంట్స్ని ఇన్వైట్ చేసి ప్రత్యేకంగా దీనికి మన స్టీల్ ప్లాంట్లో ఉన్న పెద్దవారు సిఎండి గారు వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం ఆఫీషియల్గా చేసి వాళ్ళు సత్కరించడం జరుగుతుంది సార్. ఈ క్రిప్ట్ సొసైటీలో నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి 1987లో అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఈ సొసైటీ ఎలాగ దినదిన అభివృద్ధి చెందిందో అలాగే నా పోస్ట్ కూడా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఈనాటికి నేను చీఫ్ మేనేజర్ స్థాయి చేరాను. ఈ సొసైటీ ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ చూడాలన్న ఉద్దేశంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యము మరియు మన కార్మిక సంఘాలు అందరం కలిసి నిర్మించుకున్న సంస్థది. ఈ సంస్థలో భాగస్వాములు ఎవరంటే మనమే, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ వచ్చే ప్రతి లాభం కూడా మనందరం కూడా పంచుకుంటూ ఉంటాం డివిడెండ్ రూపంలో. ఈ సంవత్సరంలో అత్యధికంగా 33% తీసుకున్నాం. మీరు కట్టిన 7,500కి సుమారు 2,475 రూపాయలు తిరిగి మీరు పొందారు. ఈ సొసైటీ అంత అభివృద్ధి కారణంగా అవడం కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు అన్ని విధాలా సహకరిస్తున్నారు. వారు మన ఇచ్చేటువంటి లోన్లు అవన్నీ కూడా మన పే స్లిప్ నుంచి రికవరీ చేసేసి ప్రతి నెల క్రమం తప్పకుండా ఇన్ టైంలో మనకి పే చేయడం వల్ల మనం తిరిగి సభ్యులకి లోన్లుగా తిరిగి మంజూరు చేస్తున్నాము. అలాగే ఈ మనకి ఇక్కడ ఒక సిఐటియు యూనియన్ వారు వాళ్ళ ప్యానల్ ఇక్కడ పెట్టడం వల్ల వారు ఇక్కడ క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం ప్రతి జరిగే ఎన్నికల్లో కూడా వారి ప్యానల్ తరపునే ఉంటున్నారు. వారు చాలా క్రమశిక్షణతో ఉంటూ మమ్మల్ని కూడా చాలా క్రమశిక్షణలో ఉండేటట్టుగా ఉంచుతారు. ఇక్కడ ఆర్థిక సంస్థల్లో క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. మన వైజాగ్లో చాలా సొసైటీల్లో చాలా అవకతలు జరిగినాయి, కానీ గత 33 సంవత్సరంలో కూడా ఏ ఆడిట్ రిపోర్ట్లో కానీ ఒక ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కానీ ఏ ఆడిటర్ గారు కానీ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కానీ ఒక చిన్న లోపం కూడా ఏలెత్తు చూపించలేదని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఈ 16,200 మంది సభ్యులు ఉన్నట్టయితే వేరే సొసైటీలో సుమారు 20 నుంచి 25 మంది సభ్యులు స్టాఫ్ మెంబర్స్ ఉండాలి. కానీ ఈ సొసైటీ స్థాపించినప్పుడే మనం ఈ సొసైటీలో గ్రోత్ చాలా ఉంటుంది, సభ్యులు కూడా సుమారు 16,000 నుంచి 20,000 మంది ఉంటారని మేము ఆనాటి అంచనా వేసి ఆ సొసైటీ స్థాపించిన నాటి నుంచి కూడా కంప్యూటరేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇప్పుడు యాజాన్ రేటుకి పేపర్లెస్ ఆఫీస్గా కూడా మేము తయారు చేసామని చాలా గర్వంగా చెప్తున్నాం. పైకి సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఎవరో వేరే వాళ్ళు బయట ఏజెన్సీ ద్వారా ఎక్స్టర్నల్ ఏజెన్సీ ద్వారా డెవలప్ చేసినవి కాదు, ఇవన్నీ కూడా మన సంఘ సిబ్బంది చేత ఓన్గా తయారు చేయించుకున్నాం. దానివల్ల మనకి మెయింటెనెన్స్ రూపంలో చాలా సంస్థగా ఆదా చేస్తున్నాము. అలాగే ఎప్పటికప్పుడు మన సాఫ్ట్వేర్ని అభివృద్ధి డెవలప్మెంట్ చేసుకోవడానికి తగిన మార్పులు చేర్పులు చేసుకోవడం కూడా మాకు అవకాశం కలుగుతుంది. ఈనాడు బయట బ్యాంక్ కమర్షియల్ బ్యాంక్స్లో ఇచ్చే సేవల కంటే కూడా అత్యంత ఆధునిక సేవలు నేను ఇస్తానని చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక బ్యాంక్ వెళ్ళి ఏదైనా లోన్ స్టేట్మెంట్ ఇవ్వమంటే రేపు రా ఎల్లుండ్రా అని చాలాసార్లు తిప్పుతుంటాడు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా మీకు ఏమన్నా లెటర్స్ వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్లు అవి కావాలంటే మీరు చాలా మీరు మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూసే ఉంటారు. అదే సంఘానికి వచ్చినట్టయితే మీరు జస్ట్ వితిన్ 5 మినిట్స్ లోపల మీరు అడిగిన సమాచారం పేపర్ రూమ్లో ఇస్తున్నాం. అదంతా కూడా మీరు గమనించి ఉంటారు, అది మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు, కానీ అవకాశం వచ్చింది కాబట్టి మీకు మరీ ఒకసారి తెలియజేస్తున్నాను. రీసెంట్గా కూడా మేము ఈ మిస్డ్ కాల్ ఎలక్ట్రోడ్ తయారు పెట్టాము, దాన్ని కూడా సభ్యులందరూ వినియోగించుకున్నట్టయితే అది 2 o'clock 365 రోజులు కూడా మీరు ఇంటి నుంచి కూడా ఆ మిస్డ్ కాల్ ఇచ్చినట్టయితే ష్యూరిటీ ఎంక్వైరీ, డిపాజిట్ వివరాలు అన్నీ కూడా తెలుసుకుంటారు. అలాగే మన సొసైటీ వెబ్సైట్ని కూడా చాలా ఆధునీకరించడం జరిగింది, దాన్ని కూడా మీరందరూ కూడా ఉపయోగించుకున్నట్టయితే సొసైటీలో జరిగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు కూడా అప్డేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. త్వరలో మొబైల్ యాప్ కూడా తయారు చేయడానికి మా పాలకవర్గం గారు కృషి చేస్తున్నారు, అది కూడా మీకు త్వరలో మీకు మొబైల్ యాప్ కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తానికి మీకు కృషి చేస్తాము. ఈ సొసైటీ ఇంత అభివృద్ధి చెందుతూ
ఇప్పటికీ రాష్ట్రంలో 3 సార్లు అత్యుత్తమ అవార్డు పొందిందంటే ఇదందరికీ కూడా మీ సభ్యులు ఇచ్చే సహకారం అనేది నేను ఈ సభాముఖంగా ఈ వీడియో ద్వారా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ఈ సొసైటీలో 90లో జాయిన్ అయ్యాను. నేను నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా రిటైర్ అవ్వబోతున్నాను. సొసైటీలో అంటే జాయిన్ అయిన దగ్గర మాకు శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేది. రాను కంప్యూటరైజేషన్ అవ్వడంతో పని సులువు అయిపోయింది మాకు. తర్వాత సభ్యుల సహకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వచ్చే మేనేజ్మెంట్ కమిటీ కూడా మాకు సహాయ సహకారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఇంత దినదినాభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే సభ్యులు మేనేజ్మెంట్ ఉంటే సద్భావం మా మీద ఉంది కాబట్టి మేము ఈ విధంగా రాగలిచాము. రాబోయే కాలంలో ఇంకా మిగతా వారు కూడా ఈ విధంగానే సేవలు తీసుకొని సొసైటీ అభివృద్ధి మరికొద్దిగా చేయాలని నా హృదయపూర్వకంగా ప్రశ్నిస్తూ ప్రార్థిస్తాను. నేను ఈ జెమ్ సొసైటీలో 1996లో జాయిన్ అయినా. ఈరోజు వరకు మన సొసైటీతో మన కొలీగ్స్తో సొసైటీ యొక్క అభివృద్ధికి తోడ్పడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మేము సొసైటీని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్దామని చెప్పి ఒక అంకితభావంతో పనిచేస్తున్నాం. మేము మాకు మా మేనేజ్మెంట్ కమిటీ నుంచి దాంతోపాటు మెంబర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ రావడం వల్లే ఈ విధంగా సొసైటీ యొక్క స్ట్రెంగ్త్ పెరగడం జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం మెంబర్స్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా అభినందించదగింది. ఇది ఇదే విధంగా మాత్రం మనం లాభాల కోసం కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేయడం మాత్రం మా దృక్పథం. ఆ విధంగానే ఇన్ ఫ్యూచర్లో కూడా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నేను ఈ సొసైటీలో 1993 జూలై 16 జాయిన్ అయ్యాను. యాజ్ ఏ అటెండర్గా ప్రస్తుతం నా పొజిషన్ అసెంబ్లీ మేనేజర్గా ఉన్నాను. ఆ సొసైటీ నన్ను అంతవరకు తీసుకొచ్చింది. రాబోయే డిసెంబర్ 31, 12 డిప్యూటీ మేనేజర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్ ఇస్తారు మా కమిటీ వాళ్ళు. దానికోసం నేను చాలా సంతోషిస్తున్నాను. ఫస్ట్లో అటెండర్గా జాయిన్ అయినప్పుడు నా శాలరీ 750 రూపాయలు ఉండేది. దాని అత్యవసరంగా పెరిగి ఇప్పుడు 50,000 రూపాయలు దాటి వచ్చేస్తుంది. దానికి నేను సొసైటీ చాలా రుణపడి ఉంటాను. వాస్తవంగా నేను అయితే సొసైటీలో పనిచేస్తాను అనుకోలేదు. అయితే చేసి నేను స్టీల్ ప్లాంట్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ నాకు ఇక్కడ అవకాశం రావడం వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను. కొంతకాలం పనిచేసిన తర్వాత స్టీల్ ప్లాంట్లోకి వచ్చేస్తానేమో అని అనుకున్నాను. కానీ నాకు అదృష్టం రాలేదు. కానీ దీని సొసైటీలో పనిచేయడం వల్ల అక్కడ నేను అదృష్టంగానే భావిస్తున్నాను. ఇక్కడ నేను రికార్డ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ పనిచేయడం అంటే యాక్చువల్లీ బయట చేయడం కంటే ఇక్కడ నాకు కొంచెం సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. మిగతా స్టాఫ్ కూడా కొంచెం ఫ్యామిలీ లాగా కలిసి ఉంటారు. అండ్ ఇక్కడ నా టాలెంట్కి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్ ఉంటుందని కొంచెం నాకు స్కోప్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే నాకు ఇక్కడ పనిచేయడం చాలా బాగుంటుంది. ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్గా ఆ రేటుగా పనిచేస్తున్నాను. ఇక్కడ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు మా కమిటీ పాలకవర్గం మరియు మా సీనియర్ ఎంప్లాయీస్ కూడా నాకు సహాయ సహకారం అందిస్తున్నారు. గౌరీ సభ్యులతో కూడా మన్నన పొందుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్లు థ్రిఫ్ట్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ 1986 నవంబర్లో మొదలుపెట్టడం జరిగింది. అప్పటికి మేనేజ్మెంట్ వారిచే నామినేటెడ్ కమిటీని వేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి 5 ఎన్నికల్లో కూడా సిఐటీ ప్యానలే గెలుస్తూ వస్తూ ఉంది. మొదటి ప్యానెల్లో మొదటిసారి మాత్రం 2 డైరెక్టర్లే గెలుపొందారు. తర్వాత మిగతా 5 సార్లు కూడా మొత్తం సిఐటీ ప్యానలే గెలుపొందడం, అలాగే సిఐటీ ప్యానలే మొత్తం అంతా నడపడం అనేది జరిగింది. ఈ సిఐటీ ప్యానల్ గెలిచిన తర్వాత ఆర్థికంగా కార్మికులందరూ కూడా ఇతరుల దగ్గర వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలు తీసుకుని చితికిపోవడం అనేది జరిగేది. కానీ సిఐటీ ప్యానల్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ పారద్రోలి ఓ పారదర్శకంగా క్రిప్ట్ సొసైటీని నడపడం అనేది జరిగింది. అంతేకాకుండా తక్కువ వడ్డీకే దాదాపు ఇప్పుడు 5 లక్షల వరకు కూడా లోన్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఉక్కు కార్మికుడు కూడా దాన్ని వినియోగించుకుని పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, అలాగే ఏదైనా అసెట్ కొనుక్కోవడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. అంతేకాదు లోన్లు కూడా ఫస్ట్ కమ్ ఫస్టే ఇవ్వడం అనేది జరుగుతుంది.
అటువంటి దానిలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ తృప్తి సొసైటీని గత 25 సంవత్సరాల నుండి కూడా సేటు పాలకవర్గం నడిపిస్తూ వస్తూ ఉంది. అంతేకాకుండా అనేక సొసైటీలు ఈరోజు ఆర్థిక అరాచకత్వంతో నష్టాల బారిన పడి మొత్తం ఆ యొక్క డైరెక్టర్లు చేసినటువంటి ఆర్థిక అవకతవకల వల్ల సొసైటీలు అన్నీ నష్టపోయినా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ట్రిప్ట్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ మాత్రం ప్రజల యొక్క కార్మికుల యొక్క మన్ననలు పొందుతూ ఇప్పటివరకు కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా పారదర్శకతతో పనిచేయడమే కాకుండా ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి మొత్తం డిజిటల్ వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకొని ప్రతి కార్మికుడు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వెంటనే చేరేటట్టు ఏర్పాట్లు అనేది చేయడమే కాకుండా మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ వన్ సొసైటీగా గత 3 దఫాలుగా కూడా ఈ సొసైటీకి బహుమతులు కూడా పొందడం అనేది జరిగిందంటే ఈ యొక్క సొసైటీని ఎంత పారదర్శకంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సిఐటి నడుపుతుందో అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాబోయే కాలంలో ఇటువంటి సహాయ సహకారాలే మొత్తం కార్మికవర్గం అంతా ఇస్తే మాత్రం తప్పకుండా ఈ సొసైటీని ఇంకా కూడా ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పదంలో పయనింపు చేస్తూ ఈ సొసైటీని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్ సొసైటీగా తీర్చిదిద్దేదానికి మేము అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడటానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి.